అలిపిరి అంటే అర్థం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడండి. కాలినడకన తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి తొలి ప్రవేశ మార్గం అలిపిరి. సోపాన మార్గంలో కనిపించే మొదటి ప్రదేశం ఇదే. కొందరు అడిప్పిడి అంటారు. పడి అంటే మెట్టు, అడి అంటే అడుగు ఉన్న భాగం. తిరుమల కొండకు అడుగున ఉన్న పడికట్టు ప్రదేశం. కొందరు అలిపిరిని అడిప్పలి అంటారు. పులి అంటే చింత చెట్టు అడుగు భాగాన కనిపించే ప్రదేశమని భావం. వైష్ణవ క్షేత్రాల్లో చింత చెట్టుకు ప్రాధాన్యం ఎక్కువ. నమ్మల్వారుకు చింత చెట్టు కిందనే జ్ఞానోదయం అయిందని పురాణాలు చెబుతున్నాయి. కొందరు అలిపిరి అంటే అల్ప శరీరం కలవారని అర్థమట. శ్రీవారు ఈ ప్రదేశంలో సూక్ష్మ రూపంలో ఉన్నారని భావన. అలిపిరిలోని దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహాలయం. ఈ ఆలయంపై కప్పు విడిపోవడంతో పాడైపోయింది. విగ్రహాలు శిథిలమయ్యాయి, చివరికి అదృశ్యమయ్యాయి. ఈ ఆలయంలోని శిల్పకళ చిత్ర విన్యాసాలు చూడవచ్చు. అన్నమయ్య కాలం నాటికి ఈ ఆలయం ఉండేది. ప్రస్తుతం ఈ ప్రదేశం లక్ష్మీనారాయణ ఆలయంగా తీర్చిదిద్దబడింది. అలిపిరిలోనే వృత్తాకారపు బండ ఉంది. శిథిలాలయంలోని బండరాగుల రాయిలా ఉంది. ఈ రెండు బండలు అలిపిరిలో చూడవచ్చు. అలిపిరి అంటే అర్థం తెలుసుకున్నారు కదా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.